Hello friends, welcome to my channel, Ishwar Media. This video lo manam maatladukobay vyakti peru Allu Ramalingaiah garu. Allu Ramalingaiah October 1, 1922 janminchar. Ayana cinema natudu, nirmata. Atana haasyam moodu tarala cinema prekshakulanu alarinchindi. Atana kutumbam sabhyullo chaala mandi cinema parishramaku chendina vare. Atana kumarudu Allu Aravind cinema nirmata. తెలుగు సినిమా పరిశ్రమలో కథానాయకుడైన చిరంజీవి అతని అల్లుడు. బాల్యం. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో 1922 అక్టోబర్ 1 అల్లు రామలింగయ్య జన్మించారు. అతని తాత అల్లు సుబ్బారాయుడు హయాంలో వీరికి చాలా ఆస్తులు ఉండేవి. అతను దాన గుణం వల్ల అవి కరిగిపోయాయి. అతని కుమారుడు అల్లు వెంకయ్య మరలా వ్యవసాయం చేసి మళ్ళీ నిలదొక్కున్నాడు. వెంకయ్య సతీమణి సత్యమ్మ. వీరికి నరసింహమూర్తి, నారాయణమూర్తి, చంటి, రామలింగయ్య, కృష్ణారావు, సూర్యనారాయణ, సత్యవతి మొత్తం 7 మంది సంతానం. పాలకొల్లులో ఉన్న చీర రామలింగేశ్వర స్వామి గుర్తుగా కొడుక్కి రామలింగయ్య అని పేరు పెట్టుకున్నారు. రామలింగయ్యకు చదువు పెద్దగా అవ్వలేదు. తన సహచరులతో కలిసి ఆకదాయిగా తిరుగుతూ అందరినీ అనుకరిస్తూ నవ్వించేవాడు. ఇదే క్రమంతో నాటకాల్లో నటించాలనే ఉత్సాహం పెరిగింది. ఊళ్ళోకి ఎవరు నాటకాల వాళ్ళు వచ్చినా వారి వెంటే తిరుగుతూ ఉండేవాడు. వాళ్ళతో స్నేహం చేయడం, ఏదైనా చిన్న వేషం ఇమ్మని అడగడం నిత్యకృత్యంగా చేసుకున్నాడు. ఎట్టకేలకు భక్త ప్రహ్లాద నాటకంలో బృహస్పతి వేషం వేసే అవకాశం వచ్చింది. అది 3 రూపాయల ఎదురిచ్చేట్టుగా ఇంట్లో వాళ్ళకి తెలియకుండా వేశాడు. నాటకానుభవం పెద్దగా లేకున్నా కొద్దిపాటి నటన అవగాహనతో తన వేషం మెప్పించాడు. ఆ తర్వాత ఇంట్లోంచి బియ్యం దొంగతనం చేసి వాటిని అమ్మి నాటక కాంట్రాక్టర్కు ఇచ్చాడు. అలా మొదలైంది అల్లు నట జీవితం. అల్లు నాటకాల్లో నటిస్తూనే తన సామాజిక బాధ్యతను గుర్తిరిగి గాంధీజీ పిలుపునందుకుని క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలుకెళ్ళాడు. జైల్లో కూడా తోటి వారిని పోగేసుకుని నాటకాలు ఆడేవాడు. మరోవైపు అంటరాంతరంపై పోరు సలిపాడు. చలనచిత్ర జీవితం. అల్లు నాటకాలు చూసిన గరికిపాటి రాజారావు చిత్రసీమలో తొలిసారిగా 1952 పుట్టిల చిత్రం ఊడుగుండ శాస్త్రి తరహా పాత్రను అల్లుచే వేయించాడు. ఆ తరువాత హెచ్ఎం రెడ్డి వద్దంటే డబ్బులు అవకాశం వచ్చింది. పుట్టిల చిత్రం నిర్మాణ కాలంలో తన భార్య 4 పిల్లలతో మద్రాసుకు మకాం మార్చాడు. అల్లు తన కుటుంబాన్ని పోషించేందుకు చాలా కష్టాలు పడ్డాడు. మరోవైపు హోమియో వైద్యం నేర్చుకున్న అల్లు ఏమాత్రం తీరిక దొరికినా ఉచిత వైద్య సేవ అందించేవాడు. ప్రారంభంలో ఎన్నో అవాంతరాలు ఎదురైనా ముక్కవోని ధైర్యంతో చిత్రసీమలో నిలదొక్కున్నారు. అల్లు హాస్యపు జల్లునే కాదు, కామెడీ విలన్ జాన్ని కూడా బాగా రక్తి కట్టించాడు. అల్లు రామలింగయ్య నటించిన చిత్రాలలో ఆనిమూత్యాలుగా చెప్పుకోదగ్గవి మూగ మనసులు, దొంగరాముడు, మాయాబజార్, ముత్యాల ముగ్గు, మనవూరి పాండవులు, అందాల రాముడు, శంకరాభరణం మొదలైనవి ఉన్నాయి. ముత్యాల ముగ్గు సినిమా చిత్రీకరణకు ముందు అతను కుమారుడు ఆకస్మికంగా మరణించిన బాధను మనసులో అంచుకుని షూటింగ్లో పాల్గొన్నాడు అల్లు. సుమారు 1030 సినిమాల్లో కామెడీ విలనే క్యారెక్టర్ పాత్రలు చేశారు. 1016 చిత్రాలు నటించాలనే కోరిక అతనికి తీరలేదు. అభినయించిన చాలా పాటలకు బాలు సర్లం సరిగా అమరిపోయింది. మనుషులంతా ఒక్కటే చిత్రంలో ముత్యాలు వస్తావా, అడిగింది ఇస్తావా అనే పాట అప్పట్లో హిట్. అల్లు రామలింగయ్య నిర్మాతగా గీత ఆర్ట్స్ బ్యానర్ నెలకొల్పి బండ్రోతు భార్య, దేవుడు దిగి వస్తే, బంగారు పథకం చిత్రాలను నిర్మించాడు. చాలా కాలం తర్వాత అల్లు 90 దశకంలో డబ్బు బలే జబ్బు చిత్రం తీశాడు. రేలంగి, రమణారెడ్డి, కుటుంబరావు, బాలకృష్ణ వారి కాలంతో మొదలు ఈ తరం హాస్య నటుల వరకు కొనసాగిన ఏకైక హాస్య నటుడు అల్లునే. మామ్య అప్పు అప్పు లాంటి పూత
పదాలు అతను సృష్టించినవే. పురస్కారాలు సన్మానాలు. 50 ఏళ్ల పాటు సినిమాల్లో నవ్వుతూ నవ్విస్తూ యావత్ తెలుగు ప్రజానీకాన్ని అలరించిన అల్లును వరించిన సన్మానాలు, గౌరవాలు, అవార్డులు అసంఖ్యమైనవి. భారత్ ప్రభుత్వం 1990లో పద్మశ్రీ అవార్డుతో గౌరవించింది. రేలంగి తర్వాత పద్మశ్రీ అందుకున్న హాస్య నటుడు అల్లునే. 2001వ సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యున్నత రఘుపతి వెంకయ్య అవార్డు ఇచ్చింది. పాలకూరులో అతని విగ్రహం నెలకొల్పారు. తన కొడుకు అల్లు అరవింద్ నిర్మాతగా స్థిరపడడం, అల్లుడు చిరంజీవి మెగాస్టార్గా ఎదగడం, మనముల అల్లు అర్జున్ హీరోగా మారడం ఆయనకు జీవితంలో సంతృప్తినిచ్చింది. అతని చివరి చిత్రం జై. అల్లు రామలింగయ్య 2004 జూలై 31వ తేదీన తన 82వ ఏట కన్ను మూశాడు. మరణించే నాటికి తెలుగు చిత్రసీమలో అల్లు రామలింగయ్యది ప్రత్యేక స్థానం. భౌతికంగా లేకపోయినా అతని హాస్యం చిరంజీవిగా ప్రజల్ని అలరిస్తూనే ఉంటుంది. 2013లో భారత చలనచిత్ర పరిశ్రమ 100 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంలో విడుదలైన 50 తపాలా బిళ్ళల్లో ఒకటి అల్లు రామలింగయ్య జ్ఞాపకార్థం విడుదలై. జై హింద్. వీడియోని పూర్తిగా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. చాలామంది ఈ వీడియోని చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మోర్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, నోటిఫికేషన్స్ వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బై ఫ్రెండ్స్.